గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ మా ఊరి వంట. ఇవాళ మన మా ఊరి వంట కోంపల్లిలో ప్రియాంక వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మరి ప్రియాంకని పరిచయం చేసుకుని ప్రియాంక చేయబోతున్న రెసిపీ, స్పెషల్ రెసిపీ ఏంటి తెలుసుకుందాం. మళ్ళీ ప్రియాంకని మాట్లాడుద్దామా, హాయ్ చెప్పిద్దామా? హాయ్ చెప్పాలంటే వెళ్ళిపోవాలి. వచ్చి ఇంకా ఎస్ ప్రియాంకని ఇంకా పరిచయం చేసేసుకుందాం. ప్రియాంకకి హాయ్ చెప్పిద్దాం. హాయ్ ప్రియాంక. హాయ్ లాస్యా. హలో. హాయ్. ఏం చేస్తుంటా నువ్వు? నేను బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. బిఎస్సి సెకండ్ ఇయర్, ఓకే, వెరీ నైస్. ఎలా ఉంది? కాకరకాయ ఆవకాయ ఫ్రై. కాకరకాయ ఆవకాయ ఫ్రైయా? ఏ కాకరకాయ తప్ప కాకరకాయ అనగానే ఏడుపొచ్చేస్తుందా? కాకరకాయ అంటే ఎలా తింటారు? అలానే తినాలి. యా, కొందరు కాకరకాయ అయితే టేస్టీగా చేస్తారు. అది హెల్దీ ఫుడ్ కదా. ఎంత హెల్దీ అయినా కూడా తినాలంటే కొంచెం చేదు ఉంటది కదా. తినాలి కదా. సరే, సో ఇప్పుడైతే కాకరకాయ ఆవకాయ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. కాకరకాయ ఆవకాయ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు, నూనె, నువ్వుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, కారం, ఆవకాయ పచ్చడి. కాకరకాయ ఆవకాయ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకున్నారు కదా, వెరీ నైస్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ప్రియాంక. ఓకే లాస్యా. ముందుగా మనం కాకరకాయలు తీసుకొచ్చుకోవాలి. పైన ఇది తీసేసేయాలి, పొట్టంతా తీసేసి ఉప్పు వేసి కడగాలి మంచిగా. పైన తీసేసావు అండ్ లోపల నీట్గా కట్ చేసుకుందాం. అంటే పై అంతా చెక్కు తీసేసి లోపలంతా చేదు గింజలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తీసేసా. ఓకే, సో ఇదంతా తీసేసి ఉప్పు వేసి కడగాలి మంచిగా, నీట్గా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా అనమాట, కాకరకాయ రింగ్స్, ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. సో ఈ కాకరకాయ రింగ్స్ రెడీ. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. సో డీప్ ఫ్రై అనగానే మనం ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ని యూస్ చేస్తాం. ఎందుకంటే ఇందులో ఒరిజినల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. అందుకని మనం ఈ ఆయిల్ని యూస్ చేస్తాం. సో డీప్ ఫ్రైకి మనం ఈ ఆయిల్ని వేసేసుకుందాం. సో ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఇదే చేసుకోవాలి. ఇది అయ్యే లోపల ఇంకేమైనా చేయొచ్చా? ఇది ఫస్ట్ ఆయిల్ వేయడమని. అంతలోపు మనం స్టఫింగ్కి ఇది కలుపుకుందాం. స్టఫింగ్కి? ఓకే, సో ఈ స్టఫింగ్కి ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ కాకరకాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి లాస్యా. ఏం చేద్దాం? ముందుగా ఇది ముందు తీసుకోవాలి ఫస్ట్ ఆవకాయ. ఆవకాయ, ఓకే. సో ఆవకాయ మసాలా,